హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బొమ్మడాయిల పులుసు చూపించబోతున్నాను. ముందుగా నేను బొమ్మడాయిలు శుభ్రపరచుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు నేను బొమ్మడాయిల పులుసు తయారు చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకోబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, అలాగే జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోబోతున్నాను. మసాలా రెడీ అయిపోయింది. బొమ్మడాయిలు కూడా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను. అలాగే గిన్నె పెట్టి దానికి కావలసినంత ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుంటున్నాను. ఆనియన్స్ ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ గరిటతో తిప్పుతూ ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ బొమ్మడాయి ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను. వేసుకుని లైట్గా గరిటతో తిప్పాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాను. నేను సరిపడినంత కారం వేసుకుంటున్నాను. ఎవరి రుచిని బట్టి అల్లు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం మసాలా అంతా కలిసే వరకు ముక్కలు చితికిపోకుండా గిన్నె చేత్తో పట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. గిన్నెని అటు ఇటు, అప్పుడు ముక్క చితికిపోకుండా చక్కగా వస్తుంది. అలా ముక్కలు కదలకుండా పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా చేత్తో ఒకసారి తిప్పుకోవాలి గిన్నె. కూర కొంచెం మగ్గే వరకు కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుని తగినంత చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి గిన్నె అటు ఇటు తిప్పుకొని వెళ్ళాలి. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుంటున్నాను. కూర రెడీ అయిపోయింది. ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బొమ్మడాయిల పులుసు రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బొమ్మడాయిల పులుసు ఎలా రెడీ అయిపోయిందో. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.